హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ ఛానల్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే కరెంటుకు సంబంధించి షాక్ అయితే ఇచ్చిందన్నమాట ప్రజలందరూ కూడా దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం పట్టణాల్లో చీకట్లు లోడ్ రిలీఫ్ పేరుతో విద్యుత్ కోతలు ఒక్క కోతతో అల్లాడుతున్న జనం రాష్ట్రంలో పట్టణాలలో విద్యుత్ కోతలతో జనం అల్లాడిపోతున్నారు మండే ఎండలు విద్యుత్ కోతలు కావడంతో తోడు కావడంతో మున్సిపాలిటీలో ప్రజలు తారెత్తిపోతున్నారు లోడ్ రిలీఫ్ పేరుతో రెండు వారాల కిందట కోతలతో విసిగిపోయిన జనం మళ్ళీ అవే అవస్థతో గగ్గోలు పెడుతున్నారన్నమాట అర్ధ గంట గంట విద్యుత్ కోతలు విధిస్తున్నామని డిస్కౌంట్లు చెప్పినా బయటకు భిన్నంగా మాత్రం బుధవారం రాత్రి కొన్ని మున్సిపాలిటీలు గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది శ్రీకాకుళం జిల్లాలో కొన్ని మున్సిపాలిటీలు కర్నూలు జిల్లాలోని ఇక్కడ ఎన్టీఆర్ జిల్లాలో కొన్ని మున్సిపాలిటీలు బుధవారం రాత్రి ఎనిమిదిన్నర నుంచి అర్ధరాత్రి వరకు విద్యుత్ సరఫరా లేదు అదేవిధంగా నంద్యాల జిల్లా మహానంది పుణ్యక్షేత్రం ఉదయం ఇక్కడ ఉదయం నుంచి రాత్రి పది నలభై వరకు కూడా పలు దఫాలుగా విద్యుత్ కోతలు విధించారు తెనాలి బాపట్ల నరసరావుపేట చీలకలూరిపేటలో నాలుగు రెండు గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది అమలాపురంలో సాయంత్రం ఏడు పాటు విద్యుత్ లేదు సో తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో సాయంత్రం ఆరున్నర నుంచి రాత్రి తొమ్మిది పదిహేను వరకు కోతలు విధించారు కాకినాడ జిల్లా పిఠాపురంలో అర్ధరాత్రి పదకొండున్నర నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది ప్రజలు ఒక్క పోతో తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నమాట అదేవిధంగా మిగిలిన జిల్లాల్లో పల్లెటూరులో అయితే చెప్పొద్దు అనేక ప్రాంతాల్లో మొత్తం కోతలు అయితే విధిస్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీడినస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి